అందరికీ నమస్కారం. మనం వాతావరణం అనే పాఠ్యాంశంలో మూడో రోజుకు వచ్చాం. మొదటి రోజు మనం వాతావరణ నిర్మాణం, వాతావరణంలో ఉన్నటువంటి వాయువులు, వాతావరణంలోని పొరల గురించి చర్చించాం. రెండవ రోజు వాతావరణ పీడనము, పీడనాన్ని ప్రభావితం చేసే అంశాలు, ప్రపంచ పీడన మేఖల గురించి చర్చించాం. పీడనం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒకే రకంగా ఉండదని చెప్పి గుర్తించాం. పీడనం ఒక ప్రాంతంలో అధికంగా ఉండి మరొక ప్రాంతంలో తక్కువగా ఉన్నప్పుడు గాలి అధిక పీడన ప్రాంతం నుండి అల్ప పీడన ప్రాంతానికి వీస్తుంది. నీళ్లు ఎత్తైన ప్రాంతం నుంచి పల్లపు ప్రాంతానికి వచ్చినట్లే గాలి కూడా అధిక పీడన ప్రాంతం నుండి అల్ప పీడన ప్రాంతానికి వీస్తుంది. అలా వీచే గాలిని పవనము అంటారు. నరా పవనము ఇది చిన్నగా వీస్తుందా స్పీడ్గా వీస్తుందా అనేది పీడన ప్రవణతను బట్టి ఉంటుంది. పీడన ప్రవణత అంటే ఏంటి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, పీడనాలలోని వ్యత్యాసం అంటే వివిధ ప్రాంతాలలోని పీడనాల వ్యత్యాసాన్ని తెలియజేసేదే పీడన ప్రవణత. రెండు ప్రాంతాల మధ్య పీడన ప్రవణత ఎక్కువగా ఉంటే గాలి వేగంగా వీస్తుంది. పీడన ప్రవణత తక్కువగా ఉంటే అంటే వ్యత్యాసం తక్కువగా ఉన్నప్పుడు గాలి చిన్నగా వీస్తుంది. అప్పుడప్పుడు చిన్న చల్లటి గాలి వస్తూ ఉంటుంది, ఒక్కోసారి ఈదురు గాలి వస్తుంది, చూశారు కదా. ఎందుకంటే పీడన వ్యత్యాసాలను బట్టి అలా వస్తుంది. మరి ఈ పవనము ఎంత వేగంగా వీస్తుంది అనేది కొలిచే పరికరమే పవన వేగ మాపకం. దీన్ని అనిమోమీటర్ అని కూడా అంటారు. మరి భూమికి సమాంతరంగా వీచేది పవనం, గుర్తుపెట్టుకోవాలి. అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడన ప్రాంతానికి గాలి వీస్తుంది. అలా భూమికి సమాంతరంగా వీచే ఈ గాలినే పవనము అంటారు. మరి నిటారుగా వీస్తే అంటే కింది నుంచి పైకి గాని పైనుంచి కిందికి గాని ఊర్ధ్వముఖంగా లేదా అధోముఖంగా వీస్తే దాన్ని వాయు ప్రవాహము అంటారు. ఏమంటారు? వాయు ప్రవాహము. అయితే పవనం ఏ దిశ నుంచి వీస్తుందో తెలియజేసేదాన్ని పవన సూచిక అంటారు. ఉదాహరణకి ఇటువైపు నుంచి వస్తుంది అనుకోండి తూర్పు, తూర్పు నుంచి వస్తే దాన్ని తూర్పు పవనం అని, పశ్చిమం నుంచి వస్తే పశ్చిమ పవనం అని, దక్షిణం నుంచి వస్తే దక్షిణ పవనం అని, ఉత్తరం నుంచి వస్తే ఉత్తర పవనం అంటారు. అంటే అది ఎటు నుంచి వస్తుందో సూచించే సూచికనే పవన సూచిక అంటారు. మరి ఎప్పుడూ కూడా పవనము ఒకే దిశలో వీచకుండా ఒక్కొక్కసారి దాని యొక్క దిశ మారుతుంది. ఎందువలన? ఎందువలన అంటే భూభ్రమణం వలన. భూభ్రమణం అంటే తెలుసు కదా, భూమి తన చుట్టూ తాను తిరగడం. ఎంత స్పీడ్ తిరుగుతుంది? గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఇలా తిరగడం వలన ఒక నూతనమైనటువంటి శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తి పవనము వీచే దిశను మారుస్తుంది. పవనం వీచే దిశను మార్చుతుంది అని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త కొరియాలిస్. చూడండి, భూభ్రమణం వలన పవనాలు తన దిశను మార్చుకుంటాయి. ఆ విషయాన్ని కనిపెట్టిన వ్యక్తి శాస్త్రవేత్త కొరియాలిస్. దీన్ని కొరియాలిస్ ఎఫెక్ట్ అంటారు. మరి ఆ ఎఫెక్ట్ ఎంత చూద్దామా? చూడండి, కొరియాలిస్ ఎఫెక్ట్ అనేది ముఖ్యంగా ఇది 0 డిగ్రీల అక్షాంశము, ఇది 90 డిగ్రీల ఉత్తర అక్షాంశము అనేది ఉత్తర ధ్రువము అంటారు. ఈ ప్రాంతాల్లో మనం ఏమంటాము? ఉత్తర అర్ధగోళం. ఉత్తర అర్ధగోళంలో ఇలా వీచేటువంటి పవనం అంటే ఇది దక్షిణం కదా, దక్షిణం నుంచి ఇట్లా వీచే పవనాలు తన దిశను కుడివైపుకు మార్చుకుంటాయి. అంటే ఇలా పోతుంది అనుకున్నటువంటి పవనము ఇలా వెళ్తుంది, కుడివైపు తన దిశను మార్చుకుంటుంది. అదే ఇటువైపు నుంచి వచ్చేదైతే ఇలా వెళ్తుంది.
अदे दक्षिणात गोलल तन ओक दिशन यड़म वैपक मार्चक चूँ इला अंत इला पवन इला तन दिशन मार्चक शास्त्रवेत्ते कोरियालिस देनि वलन मारुतुंदि भूभ्रमणं वलन उद्भविंचिनटुवंटि शक्ति वलन पवन यొక్క दिश मारुतुंदि उत्तरार्ध गोलंलोनेमो कुडि वैपुकु तिरुगुतायट दक्षिणार्ध गोलंलोनेमो एडम वैपु तिरुगुतायि अला वीचेटुवंटि परिस्थितिने कोरियालिस एफेक्ट अंटारु विनारा मरि असलु पवनालु प्रपंचव्याप्तंगा వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు యొక్క పీడనాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా భూమధ్య రేఖ ప్రాంతంలో అల్పపీడనం ఉందని చెప్పుకున్నాం భూమధ్య రేఖ ప్రాంతంలో అల్పపీడనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 0 నుంచి 10 అక్షాంశాల మధ్యలో అంటే ఈ ప్రాంతంలో అల్పపీడనం ఉందని తెలుసు మనకి అదే విధంగా 23.5 అవతల 35 మధ్యలో ఇక్కడ కూడా 23.5 నుంచి 35 మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉపాయన రేఖ అధిక పీడన మేకల ఉందని అదే విధంగా ఈ ప్రాంతంలో 45 నుంచి 60-65 మధ్యలో ఇక్కడ ఉపద్రవ ప్రాంతం ఇది అల్ప పీడన ఉందని ఇక్కడ అధిక अल्प इक 70-90 मध्य अधिक पीड़न उपि मन की मुझे चुप्को इध अल्प पीड़न अधिक पीड़न प्राप्त अल्प पीड़न प्राप्त अधिक पीड़न इला उड़ वाल అధిక పీడనం అల్ప పీడనం అధిక పీడనం అల్ప పీడనం ఇలా వివిధ పీడన ప్రాంతాల్లో ఉన్నటువంటి తేడాల వలన పవనాలు అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడన ప్రాంతానికి వీస్తాయి ఇలా వీచే పవనాలు వీచే తీరును బట్టి గాని కాలాన్ని బట్టి గాని పవనాలను మూడు రకాలుగా వర్గీకరిస్తారు ఇన్నరా పవనము అంటే భూమికి సమాంతరంగా వీచే గాలి ఈ గాలిలో వివిధ ప్రాంతాలను బట్టి వివిధ లక్షణాలను బట్టి పవనాలను మూడు రకాలుగా వర్గీకరిస్తారు ఎన్ని రకాలు మూడు రకాలు ఏంటి ఒకటి ప్రపంచ పవనాలు రెండు కాలానుగుణంగా వీచే పవనాలు వీటిని ఋతుపవనాలు అని కూడా అంటారు మూడు స్థానిక పవనాలు చూడండి భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారని పశ్చిమం నుంచి తూర్పుకు తిరిగే క్రమంలో ఒక కొత్త శక్తి ఉద్భవిస్తుంది ఆ శక్తినే కొరియాలిస్ ఎఫెక్ట్ అంటారు దీని ప్రభావం ఏమవుతుందని చెప్పాం ఉత్తరం అర్ధగోళంలో వీచేటువంటి పవనాలు కుడివైపు తిరుగుతాయి అదే దక్షిణార్ధగోళంలో అయితే ఎడమవైపు తిరుగుతాయి అని చెప్పి మనం చెప్పుకున్నాం ఇక దీని ఆధారంగా చూస్తే ప్రపంచ పవనాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ పీడన మేఘాలను ఆధారంగా చేసుకొని అధిక పీడన ప్రాంతం నుండి అల్ప పీడన ప్రాంతాలకు స్థిరంగా వీచే పవనాలనే ప్రపంచ పవనాలు అంటారు ఇవి ఎల్లప్పుడూ స్థిరంగా వీస్తాయి ఎల్లప్పుడూ ఇక్కడ అల్ప పీడనం ఇక్కడ అధికం ఇక్కడ అల్పం ఇక్కడ అధికం ఇలా వివిధ పీడన మేఖల మధ్య అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడన ప్రాంతానికి వీచే పవనాలనే ప్రపంచ పవనాలు అంటారు ఇవి స్థిరంగా ఉంటాయి స్థిరంగా వీస్తాయి ఇక ఇందులో మూడు రకాలు ఉన్నాయి ఒకటి వ్యాపార పవనాలు వ్యాపార పవనములు రెండోది పశ్చిమ పవనాలు
మూడు ధ్రువ తూర్పు పవనాలు. చూడండి వ్యాపార పవనాలు. వ్యాపార పవనాలు అంటే ఇక్కడ చూడండి, ఇది ఉప ఆయన రేఖ అధిక పీడన ప్రాంతం. ఇక్కడ ఇక్కడ ఇది భూమధ్య రేఖా ప్రాంతపు అల్పపీడన మేఖల. కాబట్టి అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతమైనటువంటి భూమధ్య రేఖా ప్రాంతానికి గాలులు వీస్తూ ఉంటాయి. ఇవి తూర్పు దిశ నుంచి వీచే పవనాలు. ఇవి ఇటువైపు నుంచి ఇలా వీచే క్రమంలో భూమి యొక్క భ్రమణం ఆధారంగా ఈ దిశలో వీస్తూ ఉంటాయి. ఇది తూర్పు, వాస్తవానికి ఇది ఈశాన్యం దిక్కు నుంచి వస్తున్నటువంటి. వీటిని ఉత్తర అర్ధగోళంలో ఈశాన్య పవనాలని, దక్షిణార్ధగోళంలో ఆగ్నేయ పవనాలని పిలుస్తారు. ఏ పవనాలు? ఇవి వ్యాపార పవనాలు. ఎందుకు వచ్చింది ఈ పేరు అంటే, వ్యాపారస్తులకు ఈ పవనాలు అనుకూలంగా ఉంటాయి. అంటే నౌకల మీద పడవల మీద పోయేటువంటి వారికి ఈ యొక్క పవనాలు ప్రయాణానికి అనుకూలిస్తాయి. కాబట్టి వీటికే వ్యాపార పవనాలని పేరు. వాస్తవానికి ఇవి తూర్పు పవనాలు. తూర్పు నుంచి పడమర వైపు వీచేయి. కానీ దిశను బట్టి చూస్తే మనం ఉత్తరార్ధగోళంలో ఈశాన్య పవనాలని, దక్షిణార్ధగోళంలో ఆగ్నేయ పవనాలని చెప్పి పేరుస్తాం. ఇక ఇవి ఉష్ణ మండలంలో వీచే పవనాలు. గుర్తుపెట్టుకోవాలి, వ్యాపార పవనాలు అనేవి ఆయన రేఖా ప్రాంతాల నుండి, అధిక పీడన ప్రాంతాల నుండి భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం వైపు వీచే పవనాలనే మనం వ్యాపార పవనాలు అంటారు. ఇవి గంటకు 15 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో స్థిరంగా వీస్తూ ఉంటాయి. ఇవి వ్యాపారస్తులకు అనుకూలమైన పవనాలు. ఇక రెండవది, ఇది సమశీతోష్ణ మండలం కదా, ఈ సమశీతోష్ణ మండలంలో వీచే పవనాలనే పశ్చిమ పవనాలు అంటారు. ఇవి పశ్చిమం వైపు నుంచి వీస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా ఇక్కడ అధిక పీడనం, ఉపద్రవ అల్పపీడనం వైపు, ఆయన రేఖ అధిక పీడన ప్రాంతం నుండి ఉపద్రవ అల్పపీడనం వైపు వీచే పవనాలనే మనం పశ్చిమ పవనాలు అని పిలుస్తారు. ఇక్కడి నుంచి కూడా చూడండి, ఆయన రేఖ అధిక పీడన ప్రాంతం నుండి ఉపద్రవ అల్పపీడన ప్రాంతం వైపు వీచే పవనాలనే పశ్చిమ పవనాలు. అంటే ఇట్లా వీస్తున్నాయి కదా, పడమర నుంచి వీస్తున్నాయి. వాస్తవానికి అయితే ఇవి ఉత్తరార్ధగోళంలో నైరుతి పవనాలని, దక్షిణార్ధగోళంలో వాయువ్య పవనాలని వీటికి పేరు. అయితే ఈ పవనాలని వీటికి వ్యాపార పవనాలకు వ్యతిరేక పవనాలని పేరు. అంటే వ్యాపార పవనాలు ఏమో ఇటువైపు వేస్తుంటే ఇవి ఇటువైపు వేస్తున్నాయి. చూడండి, ఇటువైపు వేస్తుంటే అవి అటువైపు వేస్తున్నాయి. కాబట్టి వీటికే వ్యాపార పవనాలకు వ్యతిరేక పవనాలని పేరు. వాటిని పశ్చిమ పవనాలు అని కూడా అంటారు. ఈ పవనాలు సమశీతోష్ణ మండలంలో వీచే పవనాలు. ఇవి చాలా వేగంతో, గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఉత్తరార్ధగోళంలో భూమి ఎక్కువగా ఉంది. చూడండి, ఉత్తరార్ధగోళంలో భూమి ఎక్కువగా ఉంది, దక్షిణార్ధగోళంలో సముద్రం ఎక్కువగా ఉంది. భూమి మీద వీచేటప్పుడు కాస్త స్పీడ్ తక్కువ ఉంటుంది, కానీ సముద్రాల మీద వీచేటప్పుడు మాత్రం దక్షిణార్ధగోళంలో చాలా వేగంగా వీస్తాయి. ఇవి ఏ అక్షాంశాల మధ్య ముఖ్యంగా 35 నుంచి 65 మధ్యలో ఈ యొక్క వీస్తూ ఉంటాయి. కాబట్టి 40 అక్షాంశం స్థాయిగా వీటిని గర్జించే 40లు అంటారు. దక్షిణార్ధగోళంలో ముఖ్యంగా ఈ పేరు 40 అక్షాంశం కాడ వీటిని గర్జించే 40లు అంటే చాలా విపరీతమైన శబ్దం. సముద్రాలే ఉంటాయి, ఏమీ అడ్డు ఉండవు. కాబట్టి పవనాలకి చాలా వేగంతో పెద్దగా వీస్తూ ఉంటాయి. అదే 50 అక్షాంశం కాడ చూస్తే గర్జించే 50లు, 60 అక్షం కాడ 60లు అని పేరుతో పిలుస్తారు. అంటే అంత వేగంగా శబ్దం, ఘోరమైనటువంటి శబ్దం చేసుకుంటూ వీస్తూ ఉంటాయి. ఇక మరొకటి, ధ్రువ తూర్పు పవనములు. ధ్రువ తూర్పు పవనాలు ముఖ్యంగా ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, ఈ ధ్రువ ప్రాంతాలలో అధిక పీడనం ఉంటుందని చెప్పి మనం చెప్పుకున్నాం. ఈ అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతం వైపు వీచే పవనాలనే
ఇది తూర్పు వైపు ఉన్నట్లుగా ఉన్నాయి. ఈ కూడా వాస్తవానికి ఈశాన్య పవనాలే, కానీ తూర్పు వైపు నుంచి వీస్తున్నట్టుగా ఉన్నాయి. కాబట్టి వీటిని ధ్రువ పవనాలు, తూర్పు నుంచి రావడం వల్ల ధ్రువ తూర్పు పవనాలు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వీస్తున్నాయి? ఈ ధ్రువ అధిక పీడన ప్రాంతం నుండి ఉపధ్రువ అల్ప పీడన ప్రాంతం వైపు. ఇక్కడ చూస్తే ఉష్ణోగ్రత తక్కువ, ఇక్కడతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం పర్వాలేదు. కాబట్టి ఇక్కడేమో బాగా అధిక పీడనం, ఇక్కడ అల్పపీడనం ఉంది. కాబట్టి ధ్రువ ప్రాంతాల నుంచి వీచేటువంటి పవనాలనే ధ్రువ పవనాలని, ఇవి తూర్పు వైపు నుంచి వస్తున్నట్లుగా ఉన్నాయి కాబట్టి వీటిని ధ్రువ తూర్పు పవనాలని చెప్పి పేరుతో పిలుస్తారు. విన్నారా? ఈ విధంగా పవనాలు, ప్రపంచ పవనాలను మనం మూడు రకాలుగా పేర్కొవాలి. ఈ పవనాలు ఎప్పుడూ స్థిరంగా ఉంటాయి. ఇక్కడ మనం ఒక విషయాన్ని చర్చించాలి. ప్రధానంగా భూమధ్యరేఖ ప్రాంతంలో అల్పపీడన మేఘ అనేది ఉందన్నాం. ఈ అల్పపీడన ప్రాంతాన్ని మనం డోల్డ్రమ్స్ అని, ప్రశాంత మండలం అని, మరియు ITCZ ఇంటర్ ట్రాఫికల్ కన్వర్జెన్స్ జోన్, ఇంటర్ ట్రాఫికల్ తెలుగులో ఆయన రేఖ, అంతర ఆయన రేఖ, అభిసరణ స్థానం, అంతరాయన రేఖ, అభిసరణ స్థానం. ఏంటి ఈ అంతరరేఖ అభిసరణ స్థానం అంటే, ఆయన రేఖ అభిసరణ స్థానం అంటే, ముఖ్యంగా 23.5 ఉత్తర అక్షాంశము, 23.5 దక్షిణ అక్షాంశం మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని ఉష్ణ మండలం అంటారు. ఈ రెండు రేఖలను ఆయన రేఖలు అంటారు. అంటే సూర్యకిరణాలు దాటి అవతలకు పోవు, నిట్ట నిలువుగా దాటి ఇటువైపు నిట్ట నిలువుగా పడవు, ఈ మధ్యలోనే నిట్ట నిలువుగా పడతాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క భూమధ్య రేఖ ప్రాంతము ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన సూర్యకిరణాలు ఎక్కువగా నిట్ట నిలువుగా పడి, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన అక్కడ గాలి వ్యాకోచం చెంది పైకి వెళ్తుంది. అక్కడ శూన్యత ఏర్పడుతుంది. నిర్వాత మండలము అంటే గాలి లేనటువంటి ప్రాంతము, శూన్య ప్రాంతం అన్నాం, ప్రశాంత మండలం అన్నాం. ఈ ప్రశాంత మండల ప్రాంతంలో ఇటువైపు నుంచి వచ్చేటువంటి ఈశాన్య వ్యాపార పవనాలు ఈ ప్రాంతాన్ని ఆక్రమించి ఇవి భూమధ్య రేఖను దాటి వస్తూ ఉంటాయి. దాటే సమయంలో వాటి యొక్క దిశను మార్చుకుంటాయి. నేను చెప్పాను కదా, భూభ్రమణం వలన కొరియాలిస్ ఎఫెక్ట్ అనేది వాటి యొక్క దిశను మారుస్తుంది. ఇలా ఇటువైపు వచ్చినటువంటి పవనాలు ఇటువైపు దిశ మార్చుకోవడం, ఇటువైపు నుంచి వచ్చిన ఇటువైపు దిశ మార్చుకుంటాయి. అంటే దేని వలన? ముఖ్యంగా సూర్యుని గమనం వలన. సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ప్రవేశించినప్పుడు, ఉత్తరార్ధగోళం వైపు ప్రవేశించినప్పుడు, కర్కట రేఖ వైపు ప్రయాణం జరుగుతున్నటువంటి సమయంలో సూర్య గమనం ఇటువైపు ఉండటం వలన ఇటువైపు అధిక పీడనం, ఇటువైపు అల్ప పీడనం ఉంటుంది. దీంతో పవనాలు ఇటువైపు నుంచి ఇటువైపు వేస్తాయి. ఈ పవనాలు ఇలా వీచే పవనాలు భూమధ్య రేఖ దాటేసరికి తన యొక్క దిశను మార్చుకుంటాయి. అదేవిధంగా ఇటువైపు నుంచి వచ్చే పవనాలు దక్షిణార్ధగోళంలో సూర్యుడు ప్రయాణం చేసేటప్పుడు ఇటువైపు నుంచి వచ్చే పవనాలు భూమధ్య రేఖ దాటిచ్చేసరికి తన యొక్క దిశను మార్చుకుంటాయి. అంటే ఈ ప్రాంతంలో ఈ పవనాలు మెర్జ్ అయిపోతాయి. కాబట్టి దీన్ని అంతర ఆయన రేఖ అభిసరణ స్థానం అంటారు. అంటే పవనాలు మారుతూ ఉంటాయి. అటువైపు వచ్చే పవనాలు ఈశాన్య వ్యాపార పవనాలు, ఆగ్నేయ వ్యాపార పవనాలు రెండు మెర్జ్ అయ్యి తన యొక్క దిశ మార్చుకొని ఈ పవనాలేమో నైరుతి పవనాలుగాను, ఈ పవనాలేమో వాయువ్య పవనాలుగా మారుతూ ఉంటాయి. ఓకేనా? ఇక రెండవది కాలాన్ని బట్టి వీచే పవనాలు. ఈ పవనాలకి ఋతుపవనాలు అని కూడా పేరు. ఋతువులు అంటే కాలం. కాబట్టి ఋతువు అనే పదం మౌజమ్ అనే అరబిక్ భాషా పదం నుంచి వచ్చింది. మౌజమ్ అనగా ఋతువు. మౌజమ్ అనే పదం నుండి మాన్సూన్ అనే ఇంగ్లీషు భాషా పదం పుట్టింది. మాన్సూన్ అనగా ఋతువు. ఋతువులను అనుసరించి వీచే పవనాలనే
యొక్క ఋతుపవనాలు అంటారు. ఋతువులు అన్న కాలాలన్న అదే అర్థం వస్తుంది కాబట్టి ఋతుపవనాలు. ముఖ్యంగా ఋతుపవనాలు ఇవి సూర్యుని యొక్క గమనం ఆధారంగా సూర్యుడు భూభ్రమణము మరియు భూభ్రమణం భూపరిభ్రమణం ప్రభావం వలన సూర్యుడు భూమిపై ఎప్పుడూ ఒకే ప్రాంతంలో నిట్టలేలుగా పడ్డు. కొంతకాలం ఉత్తరార్ధగోళంలోను కొంతకాలం దక్షిణార్ధగోళం వైపు సూర్యుడు ప్రయాణం చేస్తాడని చెప్పి తెలుసు మనకి. ఇది 23.5 అక్షాంశం 23.5 దక్షిణ అక్షాంశం. ఇది సూర్యుడు కొంతకాలం అంటే సెప్టెంబర్ 23 మార్చి 21 అదే విధంగా జూన్ 21 ఈ ప్రాంతంలోను డిసెంబర్ 22 తారీఖున సూర్యుడు మకర రేఖ మీద ఉంటాడు. సూర్యుని యొక్క గమనం ఈ విధంగా పైకి కిందకి జరగడానికి కారణము సూర్యుడు కదలడం కాదు, భూమి చూడండి ఇలా లేదు ఇలా ఉంది. అంటే ఈ వంకరగా తిరిగే క్రమంలో సూర్యకిరణాలు కొంతకాలం ఉత్తరార్ధగోళంలోను కొంతకాలం దక్షిణార్ధగోళంలోను సూర్యుని నిట్టనిలువుగా పడుతూ ఉంటాడు. దీని ఫలితంగా ఇటువైపు సూర్యుడు ప్రయాణం చేసే సమయంలో ఉత్తరార్ధగోళంలో ప్రయాణం చేసినప్పుడు ఈ ప్రాంతం అంతా అల్పపీడనం నమోదవుతుంది. ముఖ్యంగా ఈ కాలాన్ని బట్టి వీచే పవనాలు భారతదేశం మరియు భారతదేశం పక్కన ఉన్నటువంటి దక్షిణ ఆసియా దేశ యొక్క ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఎక్కువగా ఈ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా సముద్రాలు మరియు భూభాగం ఈ రెండింటికి మధ్య వేడెక్కడంలోనూ చల్లబట్టంలో ఉన్నటువంటి తేడా. దక్షిణార్ధగోళంలో ఎక్కువగా సముద్రాలున్నాయి, ఉత్తరార్ధగోళంలో భూమి సముద్రము సమానంగా దాదాపుగా ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ప్రయాణం చేసేటప్పుడు భారతదేశంలోని ఉత్తర భాగం లేదా వాయువ్య ప్రాంతం, భారతదేశంలో ఉన్నటువంటి ఈ వాయువ్య ప్రాంతం అంతా బాగా అల్పపీడనాన్ని నమోదు చేస్తుంది. అలా చేయడం వల్ల దక్షిణం నుంచి పవనాలు వీస్తూ ఉంటాయి. ఏ పవనాలు ఇందా చెప్పాం కదా, ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటేసరికి తన యొక్క దిశను మార్చుకుంటాయి. చూడండి భారతదేశం ఇక్కడ ఉందనుకుంటే భారతదేశం ఈ పక్కన ఉన్నటువంటి దేశాలన్నీ ఇక్కడ ఉన్నటువంటి మయన్మార్ బంగ్లాదేశ్ ఈ పక్కన ఉన్నటువంటి ఇక్కడ నేపాల్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ పాకిస్తాన్ ఈ ప్రాంతం కూడా ఈ ప్రాంతాలన్నింటిలో ఇలా వీచే పవనాలు తన యొక్క దిశను మార్చుకుంటాయి. ఇవి ఋతుపవనాలుగా మారుతాయి. సూర్యుడు మార్చి 21 నుంచి ఏప్రిల్ మే జూన్ 21 వల్ల ఈ టైం భారత భూభాగం మీద కర్కట రేఖ మీదకి వస్తాడు. దీంతో ఈ ప్రాంతంలో మే జూన్లో వచ్చేటువంటి ఉష్ణోగ్రత వలన ఈ ప్రాంతం అంతా తీవ్రమైనటువంటి అల్పపీడనం నమోదవుతుంది. ఈ పరిస్థితుల్లో దక్షిణం వైపు నుంచి ఇక్కడ ఉన్నటువంటి అధిక పీడన ప్రాంతం ఉండడం వలన ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం నుంచి గాలులు ఇటువైపు వీస్తూ ఉంటాయి. ఈ క్రమంలో భూమధ్య రేఖను దాటేసరికి ఇలా వచ్చినటువంటి ఆగ్నేయ వ్యాపార పవనాలే క్రమంగా నైరుతి పవనాలుగా మారిపోతాయి, భూభాగం మీదకి వస్తాయి. అంటే ఈ సముద్రాల నుంచి భూమి మీదకి వేస్తూ ఉంటాయి. భూభాగము భూమికి సముద్రాలకు అంటే నీటికి వేడెక్కడంలోను చల్లబట్టంలో ఉన్నటువంటి తేడా వలన సముద్రాల నుంచి భూమి మీదకి మరలా భూమి మీద నుంచి సముద్రాలకి వీచే పవనాలనే మనం ఈ యొక్క ఋతుపవనాలు అంటారు. అయితే ఇది కేవలం భూమి సముద్రాల మధ్య అని కాదు, కాలాన్ని బట్టి సూర్య గమనం ఆధారంగా ఉండేటువంటి పీడన తేడాల వలన ఇవి వీస్తూ ఉంటాయి. ఇలా వీచే పవనాలని మనం ఋతుపవనాలు అంటారు. అంటే పవనాలు ఏ దిశ నుంచి వేస్తాయి. అయితే ఈ పవనాలు ఒక కాలంలో ఒకవైపు వీచి మరో కాలంలో వెనక్కి అదే క్రమంలో వెనక్కి వస్తాయి. వీటిని ఋతుపవనాలు అంటారు. ఇక మూడవది స్థానిక పవనాలు. వీటితో రకరకాలుగా ఉన్నాయి. వీటిని స్థల జల పవనాలని
సరస్సు సమీరాలని పర్వత లోయ పవనాలని రకరకాలుగా పిలుస్తారు. అయితే ఈ పవనాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇందులో కొన్ని రెండు రకాల పవనాలు ఉన్నాయి. వాటిని ఉష్ణ పవనములు, రెండవది శీతల పవనములు. గుర్తుపెట్టుకోండి, ఉష్ణ పవనములు, శీతల పవనాలు. ఉష్ణ పవనాలు అంటే ఉష్ణ ప్రాంతాల నుంచి వీచే పవనాలు. ఎక్కడికి వేస్తాయి? చల్లగా ఉండే ప్రాంతాలకు వీస్తూ ఉంటాయి. ఉష్ణ ప్రాంతాల నుండి చల్లగా ఉండే ప్రాంతాలకు, శీతల ప్రాంతాలకు వీచే పవనాలని ఉష్ణ పవనాలని. అదే శీతల పవనాలంటే శీతల ప్రాంతాల నుండి ఉష్ణ ప్రాంతాలకు వీచే పవనాలనే శీతల పవనాలు అంటారు. అంటే శీతల పవనాలు చల్లగా ఉంటాయి, ఉష్ణ పవనాలు వెచ్చగా వేడిగా ఉంటాయి. ప్రధానంగా ఉష్ణ పవనాల్లో ఒకటి ఫోన్, చినూక్, లూ, సైమూన్, ఇలా విభిన్నమైనటువంటి పేర్లతో కూడినటువంటి పవనాలు ఉన్నాయి. ఈ పవనాలు ప్రధానంగా ఆల్ప్స్ పర్వతాల మీదుగా ఎక్కడున్నాయి ఈ ఆల్ప్స్ పర్వతాలు? యూరప్ ఖండంలో ఉన్నాయి. ఆల్ప్స్ పర్వతాల మీదుగా ఉత్తరం వైపు వీస్తూ ఉంటాయి. ఇవి ప్రధానంగా ద్రాక్ష పండ్ల పక్వానికి రావడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా చినూక్, ఇవి ఉత్తర అమెరికాలోని రాకీ పర్వతాల మీదుగా ఉండి వీచే పవనాలు. ఈ ప్రధానంగా చినూక్ అంటే మంచును తినేది అని అర్థం. అంటే ఉష్ణ పవనాలనేటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఇవి సోనారన్ ఎడారి మీదుగా రాకీ పర్వతం మీదుగా వీచి రాకీ పర్వతం నుండి ఉత్తర ప్రాంతం వైపు కెనడా మరియు యుఎస్ఏ రాష్ట్ర యొక్క దేశాల్లో ఇవి వీస్తూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి మంచును, శీతాకాలంలో వచ్చేటువంటి మంచును తినేస్తూ ఉంటాయి. దానివలన వీటిని చినూక్ అనే పేరుతో పిలుస్తారు. చినూక్ అనేది వాస్తవానికి అది కాదు, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాచీన జాతి, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ప్రాచీన జాతిని చినూక్ అంటారు. నెక్స్ట్ లూ, ఇది ఇందాక చెప్పుకున్నాం కదా, వేసవి కాలంలో మే జూన్ నెలల్లో రాజస్థాన్ ప్రాంతంలోని థార్ ఎడారి ప్రాంతం నుండి ఉత్తర భారతం వైపు ఈ ప్రాంతం అంతా కూడా వీచే వడగండ్ల యొక్క వేసవి వడగాలులని మనం లూ అని పేరుతో పిలుస్తాం. ఇక సైమూన్లు, ఇవి అరేబియా ఎడారిలో సహార ఎడారి ప్రాంతంలోను వీచేటువంటి పవనాలు. ఇక రెండవది శీతల పవనాలు. శీతల పవనాల్లో ప్రధానమైనవి ఒకటి మిస్ట్రాల్. మిస్ట్రాల్ అదేవిధంగా ప్యూనా, మూడు పాంపరు. ప్యూనా చూడండి, ఇవి కూడా మిస్ట్రాల్ అనేవి కూడా ఆల్ప్స్ పర్వతాలు, అంటే యూరప్ ఖండంలోని ఆల్ప్స్ పర్వతాల మీదుగా సముద్రం వైపు వీచి మధ్యధరా సముద్రం వైపు వీచే పవనాలనే మనం మిస్ట్రాల్ పవనాలు అని పేరుతో పిలుస్తారు. ఇక ప్యూనా అనే ఈ యొక్క ఆండీస్ పర్వతాలు, దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వతాల మీదుగా వీచే పవనాలనే మనం ఈ యొక్క ప్యూనా అని పేరుతో పిలుస్తాం. మూడవది పాంపెరో, ఇవి కూడా అర్జెంటీనా ప్రాంతంలో ఉన్నటువంటి గడ్డి భూములు, పంపాలు ఆ ప్రాంతంలో గడ్డి భూముల ప్రాంతంలో వీచే పవనాలనే మనం ఈ యొక్క శీతల పవనాలు. అంటే సహజంగా శీతల పవనాలని సమశీతోష్ణ మండలము లేక ధ్రువ ప్రాంతాల నుంచి ఎక్కువగా వీస్తూ ఉంటాయి చల్లటి గాలు. ఉష్ణ పవనాలంటే సహజంగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఏంటి? ఎడారి ప్రాంతాలు. ఆ ఎడారుల నుంచి వీచేటువంటి పవనాలనే మనం ఉష్ణ పవనాలు అని చెప్పి పేరుతో పిలుస్తాము. ఓకే, ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి చూద్దామా. ఈరోజు మనం పవనాల గురించి చర్చించాం. పవనము అనేంటే భూమికి సమాంతరంగా వీచే గాలినే మనం
పవనము అంటాము, అదే వాయు ప్రవాహము అంటే నిటారుగా అంటే పైకి గాని కిందికి గాని వీచే పవనాలనే వాయు ప్రవాహాలు అంటారని. పవనాలకు భూమి ఆకర్షణ శక్తితో పని లేదు, కానీ దీనికి మాత్రం పని ఉంటుంది ప్రవాహాలకు. ఇక పవనం ఎందుకు వీస్తుంది? పీడనాల్లో ఉన్నటువంటి తేడా వలన, అంటే దాన్నే మనం పీడన ప్రవణత అన్నాం. ఈ పీడన ప్రవణత ఎక్కువగా ఉన్నప్పుడు గాలి చాలా వేగంగా వీస్తుంది, తక్కువ ఉన్నప్పుడు చాలా చిన్నగా వీస్తుంది. ఇక పవనాలను మనం మూడు రకాలుగా వర్గీకరించాం. ఒకటి ప్రపంచ పవనాలు, రెండు కాలాన్ని బట్టి వీచే పవనాలు, మూడు స్థానిక పవనాలు. మళ్ళీ ప్రపంచ పవనాలను మళ్ళీ మూడు రకాలుగా వర్గీకరించాం. ప్రపంచ పవనాలులో మొదటిది వ్యాపార పవనాలు. ఇవి ఉష్ణమండలంలోని ఆయనరేఖ అధిక పీడన ప్రాంతం నుండి భూమధ్యరేఖ అల్పపీడన ప్రాంతం వైపు వీస్తాయని. రెండవది పశ్చిమ పవనాలు. ఇవి సమశీతోష్ణ మండల ప్రాంతంలో ఉపాయన రేఖ అధిక పీడన ప్రాంతం నుండి ఉపద్రవ అల్పపీడన ప్రాంతం వైపు వీచే పవనాలను మనం పశ్చిమ పవనాలు అంటారని. ఇక ధ్రువ తూర్పు పవనాలు. ఇవి ధ్రువ ప్రాంతాల నుండి ఉపద్రవ అల్పపీడన ప్రాంతం వైపు వీస్తూ ఉంటాయని, ఇవి ఉత్తరార్ధగోళంలో ఇటువైపు దక్షిణార్ధగోళంలో ఇటువైపు నుంచి వీస్తాయని చెప్పి చర్చించాం. ఇక కాలాన్ని బట్టి వీచే పవనాల్లో ప్రధానమైంది ఋతుపవనాలని. ఇవి సూర్యగమనం ఆధారంగా వచ్చే పీడన మార్పులను ఆధారంగా చేసుకొని వీచే పవనాలని. ఇవి ఒక కాలంలో ఒకవైపు వీచి మరో కాలంలో వెనక్కి వీస్తాయి. ముఖ్యంగా భారతదేశంలో చూస్తే హిందూ మహాసముద్రం నుంచి భారత భూభాగం మీదకి, భారత భూభాగం నుంచి మరలా హిందూ మహాసముద్రం మీదకి వీచే పవనాలనే ఋతుపవనాలు అంటారని. ఇక స్థానిక కాలమానాల పరిస్థితిని బట్టి, స్థానిక పీడనము ఉష్ణోగ్రత తేడాలను బట్టి వీచే పవనాలనే స్థానిక పవనాలని. ఇవి కొద్ది ప్రాంతంలో ఉండేవి, ముఖ్యంగా పర్వతాల నుంచి లోయలకు కానీ, లోయ నుంచి పర్వతాలకు, సముద్రాల నుంచి భూమి మీదకి, భూమి మీద నుంచి మరల సముద్రానికి, అదేవిధంగా సరస్సుల నుంచి భూభాగాలకు, భూభాగాల నుంచి సరస్సులకు వీచే పవనాలనే స్థానిక పవనాలు అంటారు. వీటిలో ఉష్ణ పవనాలు శీతల పవనాలు రెండు రకాలని అని చెప్పి చెప్పుకున్నాం. ఓకేనా? ఈరోజు మూల్యాంకనానికి సంబంధించి చూడండి, కొరియాలిస్ ప్రభావం అనగానేమి వివరించండి. రెండు, పట సహాయంతో ప్రపంచ పవనాలను వివరించండి. ఋతుపవనాలు ఏ దేశాల్లో సంభవిస్తాయి, కారణాలేంటి? మిస్ట్రాల్ అన్నది ఒక డాష్, చినూక్ పవనాలు డాష్ ప్రాంతంలో వీస్తాయి. ఇవన్నీ కూడా రాసుకొని రండి. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి గారికి, టెక్నికల్ సిబ్బంది, ఇన్ఛార్జ్ సబ్జెక్ట్ ఇన్ఛార్జీలు మరియు సోదర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, ముఖ్యంగా పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.